హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కళ్ళ ముందటి సాగు బంగారు సాగు అడదాడుకుంటారు. ప్రపంచం లోపల భర్తల ముందర భార్యలు తచ్చుకోవడం చాలా తక్కువ. ఆగో భార్యల ముందర భర్తలు మరణమైపోతారు బాగా మంది, కానీ భర్తల ముందర భార్యలు చాలా మంది చనిపోరు. ఆగో అది ఏ జన్మలు వేసుకున్న పుణ్యమో కావాలే. ఏడు జన్మల పుణ్య ఫలితము భర్త ముందర భార్య తచ్చుకోవాలంటే ఆగో ముద్దైన సాగు కావాలంటే మునుపటి జన్మలు వేసుకున్న పుణ్యం కావాలి. లోకంలో చూడండి, భర్తలు లేని ఆడళ్ళు బాగా మంది ఉంటారు, కానీ భార్యలు లేని మొగళ్ళు చాలా తక్కువ ఉంటారు ఊరి లోపల. ఆగో ముద్దైన సాగు కావాలంటే మునుపటి జన్మల పుణ్యం కావాలి. ఇవాళ్ళటి రోజు లోపల చూసినవా కారుపాకల గౌరవ, భర్త కన్న ముందట మరణం అయిపోయింది అని మా ఊరు సాగు గారు. భర్త ముందటి సాగు బంగారు సాగు, ముత్తైన తీరుగా తల్లిని తయారు చేసి రూపాయలకు బొట్టు పెట్టి శబ్బలకు పసుపు రాసి అగో భర్త ముందట భార్యను సాగనప్పుడంటే ఏడు జన్మల పుణ్యం కావాలనయ్యా ఓ పెద్దలా. నా భర్త కళ్ళ ముందు నేను పోవాలి, కానీ నా భర్తను నేనెట్లా కోరాలి తండ్రి. నాగన్న కబాయిలు ఇచ్చింది నీలారి కన్న చేతుల చేసినట్టు చేసి అగు తెచ్చిన రెండు బాలమామిడి పండ్లు తీసి కన్న తండ్రిని మనసులో అది వేసుకొని ఆ నాగన్న ఓ బిడ్డ నీ భర్త రాడు, నువ్వే వస్తానన్నావు. నువ్వు మరణమైపోయిన తర్వాత నీ భర్త నీ పిల్లల సాద సాదగా పోతే నీ పిల్లలను అడిగి లోపల వడగొట్టువాను. నీ పిల్లగళ్ళను గనక నీ భర్త సాగలేక పెంచలేక బాధపడ్డట్టయితే నీ ఇద్దరు పిల్లలు అడివికి వెళ్ళబట్టు వారు పిల్లలను అగు నేను కాపాడుతానే నా కన్న బిడ్డ. తెచ్చిన రెండు పాల మామిడి పండ్లు తీసి మునుగాలు కొడుకును గడియనర తేడతోటి కొడుకునిచ్చి మళ్ళా గడియనర తేడతోటి అమ్మవారు కడుపున ఆడిపిల్లని నా సప్పట్లో వెలబడతారు విజో. ఇక సప్పట్లు పట్టే కాలం సత్యనాశనమై పెంచిన కొడుకు కొడుక ఇల్లే నారకొండ మంది కంప్యూటర్ కాలం అయిపోయింది, కలర్ టీవీల రోజులు అయిపోయినాయి, ఒగ్గు కథలు అగ్గువైపోయినాయి, ఒగ్గు కథలు లెక్క కథలేవు. చెప్పేటోళ్ళ బాగా అవుతున్నావు, వినటోళ్ళ తక్కువ అవుతుండ్రు. కంప్యూటర్ కాలం అయిపోయింది, కలర్ టీవీల రోజులు అయిపోయినాయి, పేరింటో బట్టలు కట్టుకొని బుద్ధిమాటలు చెప్తే ఎన్న రేపు వివరించు. అదే పరివాత కలర్ టీవీలలో బట్టలు లేకుంటే చాంగల విలువని 90 ఏళ్ళ ముసలి ముసలోడు పల్లెలో లండ వేసుకొని టీవీ ముందర ఇద్దరు ముసలోళ్ళు కూర్చుండి ఆ టీవీలో బొమ్మలే కొడుతుంటే ముసళ్ళ అంతా ముసలోడు వస్తుకుంటా ముసల్లాన్ నెత్తికి సవరకు పూరుకు సవర్ లేకపోయి గాని ఈ పూర్పాడు గారి గత పూరు ఎన్నెన్నో ఓరి గాని ఏడున్నరకైతే టీవీలో సీరియల్ ఓరిత్తలేదే అమ్మా. ఎక్కడెక్కడికి వెళ్ళి అత్తండిగా సీరియల్ పాడగాని 7:30 నుంచి వెళ్ళి 9:30 రాక తూర్పుకెళ్లే రైలు మొగిలి రేకులు నేత్ర సుందరి గుప్పడంత మనసు కూడలా కూడలా కొడుకు పెళ్ళావా కన్యాదానం లవ్ జోన్ మీద నడుతుంది కార్తీక దీపం ఆగుడి ఆగో దీపం సీరియల్ అత్తండంటే ఒక్కనా సవిత కూడా ఇంట్లో స్విచ్ ఎత్తలేదు లైట్ ఎత్తలేదు. ఓనా సవిత అయితే మొగడికి నీళ్లే కాగబెడతలేదు. ఇక ఓనా అయితే గ్యాస్ మీద ఛాయ్ పెట్టి ఆ ఛాయ్ గంజులే మరిచిపోతుంది. ఆ గంజు మండి మండి పాలనికి బర్రన పొగలినాక పోయి పనిచేస్తాను. ఇక్కడ ఏందర్నాళ్ళ గంజులు మాడిపోయారా నాకెరికే మాడిపోయిన గంజులు మూలకేసుకొని ఉడికి నీళ్లు పోసి
నానబెట్టి నాలుగు రోజులకు శోచబెట్టి కీకి కడుగుతారు. ఇక సీరియల్ రాంగ మంచి సెంటిమెంట్ మీద కరెంట్ వాళ్ళు ఇట్లా కరెంట్ తీసేసారు అనుకో, కరెంట్ వాళ్ళకు ఉన్న తిట్లు ఊరు తిరిగే కుక్క కూడా ఉండదు కన్న కొడుక. అయ్యో ఇలా మూతారా చెప్ప, బంగారం వస్తుంటే సీరియల్ రంగ కరెంట్ తీసేసే కరెంట్ తాడేమంటారు, అవి గట్ల కిలకిల కిలకిల అవుతారు, చప్పట్లు కొట్టమంటే వలు కొడతారు, మళ్ళొక్కసారి కొట్టిస్తా ఎవరైతే చప్పట్లు కొట్టదో అవి కొట్టడం వల్ల అందరు ఎవరాడకాడ పుచ్చగాళ్ళ పుడతారు. చూసినావరా బాల కొట్టిర్రు కాని భక్తి కొట్టలేరు, ఎవరాడకాడ పుచ్చగాళ్ళ అవుతారన్న వాళ్ళు కొట్టిర్రు కాని ముందుగాలు కొట్టిండ్రా, నీతికి అన్నం లేదు గడదోడు మింటా శబ్దము తుమ్మలాని నాగన్న పడిగ ముడుసుకొని పాతాలకు తుమ్మడు ఆ నాగరాదు. నాగన్న పాతాలు మనకెళ్ళి పేదవారు నీలాది కన్నే నా కడుపు రోపల ఒక్క కొడుకు ఉడతాడు, నా కడుపు రోపల ఒక్క బిడ్డ ఉడతదా అని కొండడు కొడతోట మీటినంత సమలపడింది ఇలాది కన్నే. నేను మరణమైపోతానన్న మాట మరిచిపోయింది అక్కన్నే, కడుపుల పిల్లలు పడితే ఆడవాళ్లకు ఆనందమే వేరుంటది, కడుపు లోపల పిండం పడ్డదంటే కొండలు ఎక్కినంత సంబరపడతారు, ఏడు కొండల ఎంకన్నను చూసినంత సంతోషపడతారు. అవి ఇంటికి పోతలనుకోని సంబరపడకుండా సంతోషపడకుండా లోగిళ్ళ కట్టున్నది నీలాగన్నే. ఎట్లా పోతున్నది మంచిగానే వేయడం, గుళ్ళల్లో తిరిగడం, అడవి లోపల స్నానాలు చేసినావు, కారణాలు పుట్టకాడ పూజ మంచిగానే కట్టినావు, మంచిగానే ఇంటికి వచ్చినావు, దాకా మంచిగానే తిరిగినావు, కుమారు దాకా మంచిగానే ఉన్నావు, పొరుగు నీకు ఏమైందావా? ఈ ఓక్కు ఏంది మోక్కు ఏంది నీ దోశ పడతావా? నీ దోశలు పాడగడతావా? ఏందవ్వా ఎందుకు అక్కడవా? అయ్యో నెలలో
తప్పినవా సంవత్సరానికి 12 నెలలు 2023 ఇది రెండో నెల ఇలా 3 తారీఖు ఏ పీర్ వల్ల దాసినవు ఏ సూట్ కేసుల దాసినవు
ఏ కుమ్ముల దాసరావు, ఏ ఘర్షణల దాసరావు, నాకు అయ్యలేదా, అవ్వలేదా, పేరు లేదా, నాకు పేరే పెట్టలేదా, పేరేం పేరే. నా పేరు శాంపు, సంతూరు, రక్షణ, పాండసు, పచ్చిమిరపకాయలు, ప్రమీల రాణి అంటారు. నీ పేరు గంటపడు, ఒకసారి మనొకసారి వార్తలు ఎక్కడ సార్ వస్తాయి, రామాల వల్ల రావురా, ముక్కలు సార్ వస్తాయా, ముద్దలు వస్తాయి, చూసుకో, పచ్చిమిరపకాయ చిట్టిదాలుగా కొంటా పిలిచిన వాళ్ళు సారీ తెలిసింది ఏంటమ్మా. ఓ నువ్వు ఇల్లు వస్తుందనంటే అంటే మేమంత గలిలేదరావా, మేము కూడా వస్తున్నాం రాంగ ఉడుకుని ఇల్లు సన్నిల్లు రెండు కొప్పారులు, మా చెల్లు నాలుగు కొప్పారులు, నేను నాలుగు కొప్పారులు, నీళ్లు వస్తుందంటే గాని ఇల్లు కాదే. మరి ఏందమ్మా గాని ఇల్లు కాదు, మరి గంగ నీళ్ళ, గంగ నీళ్లు కాదే, మరి బాయి నీళ్ళ, బాయి నీళ్ళు కాదు, గా మురికాల వల్ల ఇల్ల, మురికాల నీళ్ళు వస్తుంటా, మరి కేసీఆర్ భగీరథ నీళ్ళ, ఆ నీళ్లు కాదే, మరి ఏంటి ఇరుకుడుగుంట నీళ్ళ, ఇరుకుడుగుంట వస్తుంటారు, మరి ఏంటిదమ్మా ఇల్లు వస్తుందంటే అంటే ఇప్పుడే పొలాలు నాట్లేసిర్రు, రెండో మందుకు రానే రాలేదు, నువ్వు ఇప్పుడే పుట్టకు వచ్చినావు ఆడమ్మ, వచ్చిన వచ్చిన మోపుడే వచ్చిన పుట్టకు, ఒక్క బత్త పొట సున్నొక్క బత్త యూరియా కలిపి అల్లి ఇంత సిమ్మెట కలుపు, గొలుసు పెట్టుకొని ఇంత బాబాయ్, లేకుంటే గడ్డి మంది అన్న కలుపు పెగ్గేత్తవా, ఒక్క పెగ్గేందమ్మా అయిపోయినాక నాలుగు పెగ్గులు ఎత్తు, తూడు మల్లెమ్మ తెచ్చి పెట్టి అంటే బల్లకాడ నాలుగు పెగ్గులు ఎత్తు పోయి ఓషే నీకు నచ్చింది అవర్రు సంసార సల్ల గురికి ఎత్తేస్తే కళ్ళు గురికి, ఆడోళ్ళు కళ్ళు అంటారని పాపం ముఖంలో బదనా చేసాడు రోడ్డు మీద వాళ్ళు చప్పుడు ఎత్తలే రొక్కలన్న, ఆడోళ్ళు కళ్ళు తారని మొగళ్ళు బదనం చేసుడే, ఎవరు అంతా ఆడోళ్ళదే, మొగళ్ళు కళ్ళు తాగన్నంటే ముచ్చడకు ముగ్గురు కావాలి, ఇంత స్టప్ కావాలి, ఓ టేబుల్ కావాలి, అదే ఆడోళ్ళు అయితే ఒక్కో కోటర్ కొనుక్కుంటారు, రెండు జంబో గిలాసాలు కొనుక్కుంటారు, చెరొక్క నైట్ పోతారు, చెప్పను మింగుతారు, మూతు తుడుచుకుంటారు, ఒక్కటే ఉరుకుడు, ఒక్కటే ఉరుకుడు, మొన్న చెప్పకుండా మార్కెట్ కాడ దొరుకుతుంది కదా, ఇద్దరు కుక్కలు ఉరికినట్టు ఉరుకుతారు చెప్పను మింగి, ఆడోళ్ళు నంబర్ బుక్కుడు ఏమంటే రెండు రూపాయలు నంబర్ పట్ల ఇప్పుడు 15 రూపాయలు అయింది, 50 రూపాయలు ఉన్న బీర్ కి సార్ ఇప్పుడు ఎంత అయిందిరా, 210 రూపాయలు అయింది, అవరు నువ్వు రాగందా గట్లా పోతాను ఎట్లనమ్మా, నేను తల్లిని కాబోతున్నా, ఓహో నీకు బొత్త అయిందా, అది ఏం మాట నిన్న మాట, ఎందుకు మాట మాట్లాడితే 10 మంది నచ్చాలి, 10 మంది నచ్చాలి, తెలంగాణ ఆశ భాష మనకు గదే, ఓ పుల్ల నీకు కడుపైందా పిల్ల, నీకు బొత్తైందా పిల్ల అని ఎప్పటి ఉంది, ఎంత మంచి నడుపుకుంటారు అవరు, స్త్రీలు పెగ్గేసు నేను గెలుసు, నే మధ్యలో తొర్రే పోతుంది, ఇంట్లో చెప్పేస్తే బోడిదాలు కన్నా సౌతులు కూడా సారి కొట్టుడే, మొన్న ఈ వీరవంగ బస్ స్టాండ్ లో వచ్చి వెళ్తాంది, ఏ రాజక్కే మీ వాళ్ళు మంచిగా ఉన్నారా అనండి, మీ పొలాలు కలుసుకొచ్చినే అనండి, మీ పిల్లలు స్కూల్కి వెళ్తాను అనండి, ఏవండి పీవండి మధ్యలో తొర్రే పోతుంది, కాని సారి పిత్తు టెంట్ కొత్తు బుక్క కొత్తుతాను నేను, అయితే బలబల మాట్లాడాలి, బలన విత్తనం విత్తాలి, మీరు అన్నిన కూరలు అంత సప్ప సప్పగా ఇగో బడబడ మాట్లాడిన వాళ్ళగా చూడు, సుండి నోరు బాగా మొచ్చుకుంటాను అంటారు, కానీ దాని దగ్గర మంచుకుంటారు కదా, నుల్లా బలన విత్తన వాళ్ళకి ఏ వాసన ఉండదు, ఇక మెల్లగా ఆపుకుంటా 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 మసిలిచ్చి మసిలిచ్చి అన్నారు అనుకో, ఆ కప్పు పాడగాను ఉన్నోళ్ళందరూ ఇలా పట్టుకొని పోతుంది, ఉన్నోళ్ళందరూ ఇలా పట్టుకొని పోతుంది, ఏంటవా బర్రన మాట్లాడాలి, బర్ర బర్రన విత్తాలి, బడబడ మాట్లాడాలి, మీరు అన్నిన కూరలు అంత సప్ప సప్పగా పెట్టుకుంటూ మాట్లాడండి, ఎందుకు సోప కట్టేసినట్టు అవుతారు కాబట్టి, మీరు ఇట్లా ఏడికన్న పోయి వాళ్ళ ఇంటికన్న పోయి కొంచెం గుర్రెల కూర అయితే మేము అన్నిన కూరల్ని కూడా వస్తలేదు అనమ్మా, కొత్తది కొర్ల మడగాట పాతది బర్ర మడగాట, ఇన్ని రోజులు మేము అడ్డుపెట్టింది ఏంది కానీ ఎందుకు సోప కట్టేసినట్టు అవుతుందా, ఏడుగు అన్నవా ఈ కొండ పక్కులే, ఏడిపోతుంది అక్కలందరూ వచ్చిందే కూర్చున్నారు, బావలు ఇంటికి అంటారు పోతనే ఎత్తారు, పో ఏమెత్తారు నీ నొట్టి అవుతా, ఏమెత్తారు దొంగ పాడుకో, మీరు మొల్దారని చెప్ప చూడు రీ, అక్కలందరూ వచ్చి ఇక్కడ ఉన్నారంటే బావలు పోతే, ఏ బావే కేసు మీద ఉన్నాడో ఏ రేజు మీద ఉన్నాడో, నేను పోయి పుష్కరకి తట్టట్ట అని తలుపు కొడితేనా, ఓ నావు అయ్యో గిటి వాడకు నువ్వు రాజన్న, నీ కట్టారు కూడా నింపుతారు కట్ట వాడకు నేను పోతా,
ముక్కుల పక్కులు తింటారే అంటే ముక్కుల పక్కులు తింటే పోరగాను పోతున అక్కడ పుట్టాడు పుడతారు. పక్కులు తిని పది మందిని కన్న ఏడుగురు లక్షలు ముగ్గురు బతికి పోయిందే నా కొడుకులు సురత్కాళ్ళు చాలు రా తెలివి కళ్ళ కొడుకులు ఉన్నట్టు పెద్దోడు ఇడు చిన్నోడు వాడు నడిపోడు ఇవ్వడేమో తిండిపోదు ఆడు ఎండిపోదు ఆడు తిరిగిపోదు తున్నపోదు మా ఇంటి పేరు ఏమో చెదిరిపోతున్నాను నీకు పోతు కావాలంటే ఎప్పుడు పోయి పోతు మనలే కావాలని చెప్పాలి ఒంటరిగా ఉంటున్నపోతు ఆ పోతు మనలే కావాలని చెప్పాలి నెల్లూరు పోతు బుర్ర మీద పోతు ముందు రాబోయ్ ముందు ఇట్రా ముందు ముందు
మనిషి సన్నమే ఉన్నాడు కానీ గుర్రం పెద్దగా ఉన్నాడు. తెలివి కళ్ళ పిల్ల ఇది. చెల్లె